ఆదోని పట్టణంలో సిరుగుంప చెక్పోస్ట్ నందు సిమెంట్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో కురువ పద్మావతి ప్రమాదవశాత్తు తయారీ యంత్రంలో చీరకొంగు చుట్టుకొని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్నం తిని కూర్చున్నారు సార్. మేము పని చేస్తున్నాం. ఏమిటికి వచ్చినారో తెలియదు. వచ్చి దానిపైన దాని పక్కన ఒకే ఎట్లా నిలబడినారో అది లూజ్ ఉంది కదా సారి, దాన్ని చుట్టుకొని తిప్పేసి. అంటే మిషన్ రన్నింగ్ లో ఉంది. రన్నింగ్ లో నేను పని చేస్తున్నాను సార్. నేను అంటే ఎంతమంది పని చేస్తారు సార్? పని చేద్దా. ఏమిటికి వచ్చింది ఆ డబ్బా చూసుకుంటే గంట సార్. గంట అయినా. ఏం పేరు? ఏం పేరు? చిన్న పేరు? ఏం పేరు? పద్మావతి. మీ పేరు? నాగేశ్. కురువ నాగేశ. పిల్లలు? మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఉంటాం సార్. డైలీ ఇంటికి పోయి వస్తాం సార్. ఇది ఏర్పాటు చేసుకుని ఇది పెట్టుకో. ఒక ఆరు నెలలు సంవత్సరం. ఆరు నెలలు అనే చెప్పు, సంవత్సరం అనే చెప్పి. ఏదో ఆరు నెలలు. ఆరు నెలలు అయిందే. సొంతం మీదేనా ఇది? ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? ఎవరు పనిచేస్తారు సార్? మేమే చేస్తాం. మీరే కాదుపా, ఎవరైనా పని మనుషులు ఎవరైనా పెట్టుకుని చేస్తారా? లేకుంటే సార్ ఇంతకుముందు వస్తుండ్రు. ఇప్పుడు ఒక నెల పని రన్నింగ్ లేదని రావడం. మరి ఈరోజు ఎందుకు రన్నింగ్ చేస్తున్నారు? ఈరోజు నేను చేస్తున్నాను. డైలీ డైలీ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు డైలీ నువ్వు? నన్ను అదే పైపులు తయారు చేస్తాను. పైపులు తయారు చేస్తున్నావా? నేను ఒక్కటి తయారు చేస్తాను. ఆమె డబ్బా చూసుకుంటా సార్. మా ఇంటి డబ్బా కూడా ఉంది. కాదు, అమ్మాయి పేరు ఏమి? పద్మావతి. కురువ పద్మావతి. 30 సంవత్సరం. ఆమె ఏ ఊరు? మామూలుగా పత్తికొండ పక్కన ఊరు సార్.